కేసీఆర్ వడ్డించిన పులుసు తిన్న పులుసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జిల్లాల ప్రయోజనాలపై కేసీఆర్ రాజీపడ్డారని ఆరోపించారు. ప్రగతి భవన్లో పులుసు తినిపోయిన జగన్ సాగర్ పై తుపాకులు ఎక్కుపెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు రాగి సంగతి తిని ఇప్పుడు డ్రామాలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్లను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం. మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఎల్ల రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్లను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతం. మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఎల్ల రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాయలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద